జిల్లాలో 108 104 ద్వారా అరవింద మెడికల్ సర్వీసెస్ ద్వారా సేవలు అందించడం జరుగుతుందని సాయిరామ్ తెలిపారు. ముఖ్యంగా కరోనా సమయంలో 15,000 మందిని రోగులతో ఆసుపత్రిలో చేర్చడం జరిగిందన్నారు. 58 అంబులెన్స్లతో పాటు మొబైల్ మెడికల్ ద్వారా సేవలు అందిస్తున్నామని తెలిపారు. కష్టాల సమయంలో అంబులెన్స్లు కీలక పాత్ర పోషించాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 108 అంబులెన్స్లు 4 మొబైల్ మెడికల్ యూనిట్లు కేవలం వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక రోగ నిర్ధారణ వైద్యశాల 104 మెరుగైన ఫలితాలు సాధించారని అన్నారు. స్నేక్ బైట్స్ గాని యాక్సిడెంట్స్ గాని అన్నిటి పేరుతో 227,797 శతకార్తుల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి వాళ్ళ ప్రాణాలు కాపాడటంలో మా యొక్క ఈఎంటీ పైలట్లు సఫలీకృతం అయ్యారు. ఈరోజు మనకి దేశవ్యాప్త ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 731 అంబులెన్స్ ఉన్నాయి. 656 మొబైల్ మెడికల్ యూనిట్స్ ఉన్నాయి ఫిక్స్డ్ డే హెల్త్ సర్వీసెస్కి. మన కాకినాడకు వస్తే కనుక, ఈస్ట్ గోదావరికి వస్తే కనుక మన దగ్గర టోటల్ 58 అంబులెన్స్ ఉన్నాయి. 58 అంబులెన్స్ 108 ఉన్నాయి. అదేవిధంగా 104కి 62 మొబైల్ మెడికల్ యూనిట్స్ ఉన్నాయి. సో దీంట్లో కాకినాడలో చూస్తే ఈ రోజు దాకా 15,000 మంది కోవిడ్ పేషెంట్ని ట్రాన్స్పోర్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. నాన్ కోవిడ్ కేసెస్ అంటే మెడికల్ కేసెస్ చూస్తే కనుక 909,107 కేసులు మనం ట్రాన్స్పోర్ట్ చేశాము. ఇకపోతే ప్రెగ్నెన్సీస్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తగ్గించడానికి మదర్ మోర్టాలిటీ రేట్ తగ్గించడానికి స్పెషల్గా డిజైన్ చేసిన నియోనటల్ అంబులెన్స్ మన జిల్లాకి 2 వచ్చినాయండి. ఆ క్రమంలో 2,642 మంది మాతృముక్తుల్ని సకాలంలో తీసుకెళ్లి వారికి సేఫ్ డెలివరీ అయ్యేటట్టు కూడా మన పర్యవేక్షణలో అందరూ కూడా బాగున్నారు. సో దిస్ ఇస్ వాట్ అమౌంట్ అయిందండి. తర్వాత ఇక్కడ మనకు 108లో 148 మెడికల్ టెక్నీషియన్ 149 మెడికల్ టెక్నీషియన్స్ ఉన్నారు. 160 పైలట్స్ అంటే డ్రైవర్స్ ఉన్నారు. మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటంటే ఇవొక 15 నుంచి 20 మంది డాక్టర్స్ కావాలి. వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో మా మొబైల్ మెడికల్ యూనిట్స్లో పనిచేయాలి. కాబట్టి మీ ద్వారా వారికి ఒక ఇది పొందుతున్నాం.